హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక మనకు ప్రజా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం అయితే మనకు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. చాలా కొన్ని లక్షల మంది చేయుత పెన్షన్ల కోసం అయితే ఇక పింఛను చేయుత పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అసలు పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అనే దాని కోసం అయితే లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అసలు పింఛను పెన్షన్లు ఇస్తారా లేదా అనేది కూడా వాళ్ళకి ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీల ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి వారందరికీ కూడా అధికారుల చేత సర్వే నిర్వహించబోతున్నామని కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి సర్వే వచ్చినప్పుడు ఏ పత్రాలు ఉండాలి, ఎక్కడ ఏ పత్రాలు అడుగుతారు, ఎప్పుడు సర్వేకి వస్తారు, సర్వేకి వచ్చినప్పుడు ఏం చెప్పాలి అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కొత్తగా పెంచిన చేయుత పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం కొన్ని లక్షల మంది అయితే పెన్షన్లకు అప్లై చేసుకొని ఎదురు చూస్తున్నారు చేయుత పెన్షన్ల కోసం అయితే. ఇప్పుడు మనకు ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్లో పెన్షన్ అయితే విడుదల చేయడం జరిగింది. పెంచిన చేయుత పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ పాత పెన్షన్లే ఇవ్వడం పాత ఆసరా పెన్షన్లే వృద్ధులకు ఒంటర్ మహిళలకు 2,000 రూపాయలు, వికలాంగులకు 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అసలు చాలామందికి ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంకుల్లో కానీ ఇంకా జమ కాలేదు అని లబ్ధిదారులు అయితే వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి మాకు డబ్బులు జమ కాలేదు, ఇంకా ఎందుకు జమ కాలేదు అని అడగడం జరుగుతుంది. ఇంకా మనకి ఎన్నికల హామీలో ఇచ్చిన హామీ ప్రకారం చూసుకుంటే మనకు సెప్టెంబర్ నెల పెన్షన్ అక్టోబర్ 22 నుంచి పంపిణీ చేస్తారు. కాబట్టి పెంచిన కొత్త చేయుత పెన్షన్లు అయితే అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇది అధికారిక ప్రకటన కాదు అండి, అనధికారికంగా ప్రకటన. ఇంకా ఎలాంటి ప్రకటన అయితే పెన్షన్ల కోసం అయితే విడుదల చేయలేదు. ఇప్పుడు డిజిటల్ కార్డుల కోసం అయితే ఇంటింటికి అధికారులు వచ్చి సర్వే చేస్తున్నారు. ఏ విధంగా అయితే డిజిటల్ కార్డుల కోసం వచ్చి సర్వే చేస్తున్నారో అలాగే మనకు పెన్షన్ల కోసం కూడా అధికారులు వచ్చి ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు. వాళ్ళు సర్వే చేసినప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా వారికి అధికారులకు చూపించినట్లయితే మీరు కొత్త పెన్షన్ల కోసం సప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అని చెప్పడం జరిగింది.